రైతుల పట్ల కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కేసీఆర్ వైఖరిని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టం వలన ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారని రాష్ట్రంలో కేసీఆర్ రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును బట్టి విమర్శించారు. ఉచితంగా ఎరువులు విత్తనములు ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేతలు అన్నారు. ఇదే విధంగా యాచన మండలం బీజేపీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తెరాస ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టం వలన ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును దుయ్యబట్టారు. ఉచితంగా ఎరువులు విత్తనాలు ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో తాండ్ర రవీందర్, రమేష్, అంజయ్య యాదవ్, పగడాల శ్రీశైలం, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Don't get it.
అతని పాలన అతని మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని డైరెక్ట్ గా చెప్పడం మరీ దారుణమైన ప్రభుత్వం ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి మీరందరూ కూడా బందుల పాలన నుండి రైతు బిల్లుకు వ్యతిరేకంగా మీరు బంద్ చేయమని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ కూడా లేడని చెప్పేసి నేను సందర్భంగా చెప్తున్నాను సన్నోట్ల ఏమరు సన్నోట్ల ఏమని చెప్పిండు సన్నోట్లకు మాత్రం మద్దతు లేదు రైతు రైతు రుణమాఫీ లేదు యూరోలు అందుబాటులో పెట్టడం లేదు ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయలేదు న్యాయం చేయలేకపోతుంది రైతులను తీసుకొనియండి ఇలాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు తొందరలో వస్తున్నాయని చెప్పేసి మరొక్కసారి కేసీఆర్ మీరు ఎప్పుడైతే దుబ్బాకలు ఓడిపోగానే మీరు సగం ఓటమి చెందారు హైదరాబాద్ లో కూడా మేము 40 సీట్లు గెలుచుకోగానే మీ పతనం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీరు రైతులు సన్నోట్లు పట్టి తీసుకొని మీరు కొనుగోలు కేంద్రాల పట్టు చుట్టూ తిరిగినా గానీ ఎక్కువరు కూడా తీసుకోవట్లేదు మీరు ఎందుకు ఇట్లా చెప్పారని చెప్పేసి ఈరోజు మేము రైతుల తరఫున ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున క్వశ్చన్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం యూరియాలు ఉచితంగా ఇస్తాము ప్రతి రైతుకు అందజేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అసలు ఎక్కడ కూడా యూరియా ఒక్క సంచి కూడా అందుబాటులో రైతులపై ఎన్ని వాగ్దానాలు చేసిందో అన్ని వాగ్దానాలు కూడా తుంగలో తొక్కింది రెండోసారి అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చినట్టయితే 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నది ఈ విధంగా మేము పండించిన మేము రైతు బంధు వస్తదని ఎన్నో గొప్పలు చెప్పుకుంది కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల విఫలమైంది ఆ విఫలమైంది కాబట్టి దుబ్బాకల ఆయనను దుమ్ము లేపి ఓడించిర్రు అదే విధంగా పేద ప్రజలు 100 గజాలు 200 గజాలు భూములు కొనుక్కుంటే ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళకు ఎల్ఆర్ఎస్ పేరు మీద కోట్ల రూపాయలు దానికి అనుగుణంగా హైదరాబాద్ లో ఆయన నడ్డి విరిచేసిర్రు ఇక ఆయనకు మిగిలింది ఒక కుతుక విరిచేది ఒకటే ఉన్నది కుతుక విసికేది ఆ కుతుక విసికేది కూడా నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్ వస్తుంది అక్కడ ఆయన కుతుక విట్టుకోడానికి నాగార్జున సాగర్ లో ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి మీరు చేసినటువంటి వాగ్దానాలు రైతులకు ఇచ్చినటువంటి మీరు ఏమేం చెప్పారు అటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చినట్టయితే ప్రతిసారి అబద్ధమే ప్రతి మాట అబద్ధమే ఆయనకు అబద్ధాలలో గిన్నీస్ రికార్డ్ చేయడానికి కూడా మంచాల మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులు పరిశీలించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ లోయపల్లిలో గుట్టల దిగువ నిర్మిస్తున్న ఫారం ఫౌండ్ను లోయపల్లి గ్రామంలో నిర్మిస్తున్న వర్మి కంపోస్ట్ షేడ్ను ఆరుట్లలో ఈజీఎస్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు ఆరుట్లలో కే మల్లయ్య అనే రైతు 3 ఎకరాల్లో పెంచుతున్న జామ తోటను పరిశీలించి ఈజీఎస్ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను వాటకు చేశారు అలాగే ఫారం ఫౌండ్ పనులను పరిశీలించారు ఆయా పనుల వద్ద కూలీలు మేట్లు ఈజీఎస్ సిబ్బంది సర్పంచ్లు ఎంపీసీ జెడ్సీ టీసీలతో మాట్లాడారు ఉపాధి హామీ పనులతో గ్రామీణ పేదలకు ఆర్థిక లబ్ధితో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు ఈజీఎస్ ద్వారా వాణిజ్య స్థాయిలో డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ లాంటి పండ్ల తోటలను పెంచుకుంటకు రైతులకు వేయించాలని అధికారులకు సూచించారు ఈ పర్యటనలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ అమరేంద్ర ప్రసాద్ సింగ్ కన్సల్టెంట్ కిరణ్ కుమార్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ స్పెషల్ కమిషనర్ ఆర్డీఎస్బి సైదులు ఈజీఎస్ స్పెషల్ కమిషనర్ ప్రసాద్ జాయింట్ కమిషనర్ పి జగత్ కుమార్ రెడ్డి డిఆర్డీఓ రాజేశ్వర్ రెడ్డి ఎంపీపీ నర్మద జెడ్పీటీసీ మరి నిత్యానిరంజన్ రెడ్డి లోయపల్లి సర్పంచ్ అండిత ఆరుల సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు इस पंचायत का एक जनरल तुम परसेंटेज जनरेशन जरा देख लेना।
इतना ओवर द मंथ तो अक्टूबर नो वर्क नवंबर अक्टूबर ला वर्क नीचे तक अंतर या बे शर्ट तक बे सर 50 सर ही लॉस्ट 50 पीस 50 वाला या बे शर्ट माला बेगी अच्छा 50 पीस एक साल बाद से रिप्लेस किया ये कितना साल पहले लगाया था ये इधर फट बाबू मोर साथ है ये और पेरेंट